రోజుల ఎగ్జామ్ ఫీస్ కట్టడానికి లాస్ట్ చేసాం పోయి మేము మేనేజ్మెంట్ అడిగితే ఏమంటారంటే ఫుల్ ఫీస్ కట్టే వరకు మేము నోట్ చూసి ఇష్యూ చేయమంటున్నారు దానికి కారణం ఏమీ మేము ఎగ్జామ్ రాయకుండా ఇంకా ఆగిపోవాలా ఫీజు కట్టకపోతే ఎస్ అండి రిప్లై ఇచ్చారు బట్ ఏమంటే ఫీజు కట్టే వరకు యాక్చువల్లీ ఆల్రెడీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా పేరెంట్స్ అకౌంట్లో వేస్తే కడతామని కానీ కూడా వీళ్ళు ఫిల్ ఫీజు ఇప్పుడే క్లియర్ చేయమని పెద్ద ఇష్యూ చేస్తున్నారు లాస్ట్ టైం 15K ముందే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనౌన్స్ చేయకముందే మా దగ్గర కట్టించుకున్నారు ఆ తర్వాత అమౌంట్ కూడా రిటర్న్ చేయలేదు ఆ అమౌంట్ని అడిగితే ఇక్కడ ఆఫీసర్లో పోయి అడిగితే మాకు సంబంధం లేదు ప్రిన్సిపల్ని అడగండి అంటాడు ప్రిన్సిపల్ కాల్ చేస్తుంటే ఆన్లైన్ మీటింగ్లో ఉన్నాను ఇప్పుడు ఎందుకు మీరు కాల్ చేస్తున్నారు అని అడిగాడు నేను చెప్పాను ఫీజ్ ఇష్యూ వల్ల నేను కాల్ చేశాను అంటే సార్ ఏమంటున్నారంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు అని రెస్పాన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈరోజు మేము ఇలా రోడ్ మీదకి రిప్లేస్మెంట్ రాకుండానే మమ్మల్ని డబ్బులు అడుగుతా ఉన్నారు కట్టమని చెప్పేసి ఏ కాల్ అడగడం లేదు మమ్మల్ని అడుగుతా అన్నారు ప్లస్ లాస్ట్ ఇయర్ 15K ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చింది ప్లస్ మమ్మల్ని కూడా మా దగ్గర కూడా పట్టించుకున్నారు కానీ ఆ ఫిఫ్టీన్ ఏదో పడింది అది మాకు రావాలి అది అడుగుతా అంటే వాళ్ళు రిటర్న్ చేయడం లేదు చైర్మన్ దగ్గరికి వెళ్ళినాము ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినాము ప్రిన్సిపల్ ఫోన్ రిసీవ్ చేస్తలేదు చైర్మన్ పేరెంట్స్ వచ్చి అడిగితే కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజ్ కట్టడం వెళ్తే ఫీజ్ కట్టండి అంటా ఉన్నారు మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి లాక్డౌన్లో ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు మా ఓన్ డబ్బులతో మేము కట్టాలి లాస్ట్ ఇయర్ 15K వాళ్ళే మాకు ఇవ్వాలి అది అడిగితే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు